శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనోస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్. ఘనంగా ముగిసిన అంబేద్కర్ పూలే జయంతి క్రీడోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన నగర మేయర్ గంగాడ సుజాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు దళిత సంఘాల నేతలు, అధికారులు. వెంగముక్కలపాలెంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు. వివరాల్లోకి వెళ్తే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు హెచ్సిసిఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దళితుల రాజ్యాధికారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని, ఆయన బాటలో నేటి యువత నడిచి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని, నేడు మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేత నీలం నాగేంద్రరావు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు, దళిత సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మనకి బోధించిన విషయాలన్నీ కూడా తను ఆయన చేసిన లైఫ్ టైంలో అచీవ్మెంట్స్ ఏమేమి చేశారో అవన్నీ కూడా మనకి లైవ్ లెసన్స్గా మనకున్న పిల్లలకి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ విషయం జరపడం జరుగుతుంది. అంబేద్కర్ గారు అంత మహానుభావుడు, మొత్తం మొదటిగా ఫస్ట్ టైమ్ గా ఒక బలహీన బడిహీన వర్గాల నుంచి వచ్చి ఫస్ట్ టైంగా ఒక హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళి, ముఖ్యంగా పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ గురించిన విషయం చదివి, అది ఎట్లా బలహీన బడిగిన వర్గాలకి ఎట్లా ఉపయోగపడుతుంది అని వాళ్ళ లైఫ్ టైంలో చెప్పడం జరుగుతుంది. ఆయన నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఫ్యూచర్లో పొలిటికల్ రిజైమ్లో ఒక పెద్ద గైడ్గా మహాత్మా గాంధీ గారికి, నెహ్రూ గారికి అండ్ వివిధ లీడర్కి అన్నీ కూడా ఒక పెద్ద గైడ్గా ఉండి, ఫైనల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక ఫాదర్గా రావడం, ఒక పరిస్థితి రావాలంటే ఆయన నేర్చుకున్న విధానము, చదువుకున్న విషయాలు అన్నీ కూడా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా మనకి అన్నీ కూడా ఈరోజు వచ్చింది. ఆయన స్ఫూర్తి తీసుకొని మన పిల్లలందరూ కూడా బాగా చదివి ఒక మంచి లీడర్స్గా రావాలని మన అందరికీ కోరుతూ, అంబేద్కర్ స్టాచ్యూ గర్లెండింగ్ సెరమనీ చేయడం జరిగింది. నాతో పాటు కలెక్టర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, చాలా ఇక్కడ ప్రామినెంట్ పర్సన్స్ చాలామంది పాల్గొన్నారు. అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా లీడర్గా, హెడ్గా పనిచేశారు. అండ్ ఇంత మంచి రీసెర్చ్ చేసి ఆల్ పాసిబుల్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్కి చదివి ఇంత గొప్పగా కాన్స్టిట్యూషన్ రాశారు, దట్ మనతో పాటు ఇండిపెండెంట్ అదర్ కంట్రీస్ ఇప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఒక దళితులని అంటరాని తనం ఉండకూడదు అని చెప్పి చాలా కష్టపడి పేదవాళ్ళ కోసం ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన డాక్టర్ బి అంబేద్కర్ గారికి ఈరోజు మనందరం అంబేద్కర్ గారిని చూసి మనందరం కూడా పేదవాళ్ళని అంటరాని తనం ఉండకూడదని నేను చెప్తున్నాను. అందరం కలిసిమెలిసి ఉండాలని, డాక్టర్ అంబేద్కర్ లాగా మనం కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేసి, దళితులకు కానీ అందరికీ సేవలు చేసి మనం మంచి సేవలు చేసుకుందామని అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రత్న, ఈరోజు భారతరత్న దళిత బంధు
భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈ రోజు మరి మన ప్రకాశం జిల్లా నడిబొడ్డున మరి పెద్ద పండగ వాతావరణంలో చాలా గొప్పగా మరి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు కంట గారి ఆధ్వర్యంలో। డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితులకు మాత్రమే నాయకుడు కాదండి, యావత్ భారతదేశానికి కూడా వారి రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆయొక్క రాజ్యాంగాన్ని ఒక రోజు రెండు రోజుల్లో రాసింది కాదు, రెండు సంవత్సరాలు పైగా మరి భారతదేశాన్ని రాసి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్రోడీకరించి మన భారతీయులకి 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉండబోతుందనే విషయం మీద మరి వారు ముందుగానే గ్రహించి రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా అందించినటువంటి గొప్ప మనిషి మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు। మరి వారి యొక్క గొప్పతనం గురించి మరి మన దేశంలోనే కాదండి ప్రపంచ దేశాలు కూడా వారికి ఈ రోజు కూడా మరి ప్రపంచ మేధావిగా కూడా మరి వారు అభిమానిస్తున్నారు అంటే మరి ప్రపంచ దేశాలు కూడా వారిని గుర్తించడం వారిని గౌరవించడం కూడా జరుగుతుందండి। జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ పూలే జయంతి క్రీడోత్సవాల్లో భాగంగా డిఆర్ఆర్ఎం హైస్కూల్లో కరసాము డప్పు కళ పోటీలు కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి। ముగింపు కార్యక్రమానికి మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది। ఫైనల్స్లో ఎస్ఆర్సీ సుబ్బారావు చినగంజాం టీం గెలుపొందింది। గెలుపొందిన జట్లకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అతిథుల చేతుల మీదుగా అందజేశారు। నిర్వాహకులు జై భీమ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా అంబేద్కర్ మహాత్మా ఫూలే జయంతోత్సవాలను క్రీడల ద్వారా పండుగలా నిర్వహిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో సిఐ మాతంగ శ్రీనివాసరావు, జై భీమ్ యూత్ చిక్కాల కిరణ్, కోచ్ మార్క్, ప్రజాకవి డాక్టర్ మొగిలి దేవ, మర్యాదాసు నత్తల శ్రీనివాస్, గురు భరత్, హృదయరాజు, కృపారావు తదితరులు పాల్గొన్నారు। జై భీమ్ ఫౌండేషన్ మరియు రూపశిల్పి జై భీమ్ నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి పిల్లలందరికీ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మరి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్మిస్తూ మరి పిల్లలందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ప్రతి సంవత్సరము మరి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మరి ఇదే కార్యక్రమాన్ని చేస్తూ మరి పిల్లలందరినీ ఇప్పుడు ఎంత ప్రోత్సాహంగా వాళ్ళకి ముందు తీసుకున్నటువంటి మరి జైభీమ్ నాగేశ్వరరావు గారికి మొదటగా ఈ ఫౌండేషన్ తరఫున మీకు అభినందిస్తున్నామండి। ఈ రోజున మనకందరికీ తెలిసిన విషయమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 100 ఇయర్స్ పూర్వమే మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనప్పటికీ కూడా దురాచారాలు కూడా ఎక్కువగా ఉండేవి, మన యొక్క సమాజంలో కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు ఎక్కువగా ఉండేవి, ముఖ్యంగా స్త్రీలని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తూ స్త్రీకి విద్య కూడా అవసరం లేదన్నట్టుగా ఉండడం మరి బాబా జ్యోతిరావు పూలే వారి యొక్క సత్యమణి గారి ద్వారాగా స్త్రీకి విద్య ఎంత అవసరమని చెప్పి తెలియజేస్తూ వారి భార్యని విద్యావంతులను చేసి ఒక స్పోర్ట్స్ని కూడా ఆ రోజుగానే మా స్కూల్స్ని ఏర్పాటు చేసి మరి స్త్రీ విద్యకి ఎంత ప్రోత్సాహం చేసినటువంటి పూలే గారికి యువతరాన్ని మత్తులో పెట్టేదానికి ఈరోజు రాజకీయ వ్యవస్థ అనేటువంటిది పనిచేసింది। ఇది ప్రమాదకరం, ఏ సమాజమైనా కానీ యువత అనేటువంటిది లేని జాగరూకత లేనప్పుడు వాళ్ళు బాగా చురుకుగా లేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించలేనప్పుడు ఖచ్చితంగా సమాజంలో నష్టం జరుగుతుంది। అటువంటి పరిస్థితులు కాకుండా యువతని చైతన్యం చేయడం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। కాబట్టి యువతులు ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తును ఆలోచించండి, విజ్ఞానాన్ని పెంచుకోండి, చదువుకోండి, చదువు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పినట్టుగా విజ్ఞానాన్ని సాధించి ఈ దేశంలో కావాల్సినటువంటి మార్పులకి మూల కారకులు కావాలి, ప్రజల కోసం జీవిస్తే ప్రజల హృదయాల్లో ఉంటామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు। అటువంటి మంచి
సమాజం కోసం పాటుపడి వ్యక్తి జెడ్ నాసిరావు గారు. మనం తినే ప్రతి గిన్నె మీద మనం అంబేద్కర్ గారి పేరు రాసుకోవాలని ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు మన తలరాతలు మార్చారో లేదో మనకు తెలియదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అనే ఒక మహనీయుడు మన తలరాతలను మార్చారు. ఆయన మనం రాసినటువంటి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల కారణంగానే మనం ఈ రోజున ఈ విధంగా గుడ్డలు వేసుకొని సమాజంలో గౌరవం పడుతూ ఈ విధంగా మనం అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడు పుట్టినటువంటి భిక్షే. అందుకనే మనం తినే ప్రతి గింజ మీద కూడా అంబేద్కర్ గారి కారణంగానే మనం ఈ విధంగా బతుకుతున్నామని చెప్పి గుర్తించాలి. ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలకు నిరసనగా ఒంగోలు కోర్టు సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి సెంట్రల్ కేఫ్, గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, అద్దంకి బస్టాండ్, ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెరిగిన అన్ని రకాల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలకు అదనంగా నెలకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లులు 7 సార్లు పెరిగినాయని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగం కష్టంగా మారిందన్నారు. ఇసుక, సిమెంటు ధరలు అమాంతం పెరగడంతో పేదల గృహ నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం ప్రజలకు కొవ్వొత్తులు, విసనకర్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెంపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, కొల్లిపల్లి సురేష్, పులివర్తి అజయ్బాబు, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, రావూరి సురేష్, పప్పు శ్రీనివాసరావు, పేర్ల రమేష్, కె కుసుమకుమారి, టి అనంతమ్మ, పసుపులేటి సునీత, వేమూరి అశ్విని తదితరులు పాల్గొన్నారు. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై 4 డివిజన్లో బాదుడే బాదుడు కార్యక్రమం ఈరోజు నెరవేర్చడం జరిగింది. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమంలో అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మేము కూడా ఇప్పుడుండే రాష్ట్ర పరిపాలనా విధానం ఈరోజు కరెంటుది పెద్ద సమస్య అయిపోయింది. శ్రీలంకలో 13 గంటలు తీస్తూ ఉంటే మన దగ్గర 16 గంటలు తీస్తూ ఉన్నారు. ఈ రకంగా అదివరకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 7 రూపాయలకి ఆ రోజు కరెంటు కొనుగోలు చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు మనకి 24 గంటలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేతను కూడా ఆయనకేమో ఏమి ఏం చేయాలా ఏందనేది కూడా తెలియదు. ఆయన పూర్తిగా ఈరోజు ఆ శాఖకే పోయినసారి ఉన్నంతకాలం ఇప్పుడు మాజీ అయిపోయాడు కాబట్టి ఉండే టైంలో కూడా కరెంటు పెంచేది ఎట్లాగా, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా చేశారు అనేది ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉండేది, అది కూడా ఆయన పాటించలేకపోయారు. ఈరోజు ముఖ్యమంత్రి ఏమో ఇంటికే పరిమితం అవటం, అన్నీ కూడా పూర్తిగా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు, గ్యాసులు, పెట్రోలు, డీజిలు, అదేవిధంగా పన్ను, అన్నిటికీ ట్యాక్సులు, వ్యవసాయానికి కూడా మీటర్లు, ఈరోజు ఒకటి కాదు అన్నీ కూడా ప్రజల భారానేశారు. లాస్ట్కి సినిమా టికెట్ల ద్వారా గుడికి వెళ్ళారు. అదేవిధంగా స్తంభాలు, కేబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళ స్తంభాలకు కూడా వాళ్ళకు కూడా పన్నేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు ఈరోజే పూర్తిగా అర్థమైపోయింది. ప్రజల ప్రక్షాళనకు తీసుకెళ్ళి వాళ్ళు ఇప్పుడు మేము పోతుంటేనే వాళ్ళు మేమేదో ఒక్కసారి
పరపాటు చేశాము వాళ్ళేదో రాజశేఖర్ రెడ్డి మాదిరి చేస్తాడని చెప్పేసి ఒక్క అవకాశం అంటే మేము చేశామని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజలకు కూడా ఈ పరిపాలన ఈ రాక్షస పరిపాలన అందరి మీద కేసులు పెట్టడం పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టుకోవటం ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది తప్పకుండా కూడా ఇంకా కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తాం తెలియని వాళ్ళకు కూడా చెప్తాం ఈ ప్రభుత్వం చేసే ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని జన సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వెంగముక్కల పాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు జనసేన పనిచేస్తుందని అన్నారు అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంబేద్కర్ పూలే ఆశయాల సాధనకై నవ సమాజ నిర్మాణం కొరకు కులమతాలు భేదాలు లేకుండా పనిచేస్తున్నారు అని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కార్పొరేటర్ మలగా రమేష్ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల ఒంగోలు నగర కార్యదర్శి గోవింద్ కోమలి ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష వెంగముక్కల పాలెం జన సైనికులు కోటి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా ఈరోజు వెంగంపాలెంలో ఘనంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదినం జరుపుకోవడం జరుపుకుంటున్నాం ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలకి ఈ ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులు కూడా ఉండాలని చెప్పి మొదటి నుంచి కూడా పోరాడినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి జనసేన పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము కులాలు మతాలకు అతీతంగా ఎవరైతే దళిత వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి రాష్ట్రంలో దేశంలో సముచిత స్థానం కల్పించే దిశగా ఈరోజు జనసేన పార్టీ నుంచి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీడియా పరంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని తెలియజేస్తున్నాం ఈరోజు ఒంగోలులోని వెంగముక్క పాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 131వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ వేడుకలకు జనసేన పార్టీ తరఫున కార్యవర్గం అందరం హాజరయ్యాము దేశం తలరాతను మార్చి అణగారిన వర్గాలకు భావి తరాలకు ఒక భవిష్యత్తునంటూ ఏర్పరిచి చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ మనుషులను మనుషులుగా కాకుండా పురుగులుగా చూసి మహిళలను కూడా అసలు నీచమైన స్థాయిలో అవమానించబడేలాగా రచించిన మనువాదాన్ని ప్రజల ముందే తగలబెట్టి ఇది కాదు మానవత్వం అంటే మనుషులకు వాళ్ళ సామాజిక వర్గాల వారీగా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పేసి రాజ్యాంగం రచించి భావి భారతానికి దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను పురస్కరించుకొని భారతీయులందరికీ అంబేద్కర్ జయంతి ఉత్సవ అభినందనలు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని స్థాపించే విధి విధానాల్లో అంబేద్కర్ గారిని అలాగే కాంశీరామ్ గారిని గౌతమ్ బుద్ధుడి యొక్క సిద్ధాంతాలను ఆశయాలను పుణికిపుచ్చే విధంగా పార్టీని స్థాపించారు ఆయన అడుగుజాడల్లో అలాగే అంబేద్కర్ మహనీయుల అడుగుజాడల్లో మేము పార్టీ కార్యకర్తలం నాయకులు అందరూ నడిచి రాబో తరాలకు మంచి భవిష్యత్తును అందించే విధంగా మా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిర్మాణకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఇవాళ ఒంగోలులోని 18 డివిజన్ లంగమక్కల పాలెంలో జనసేన సైనికుల ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలమాలలు వేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన ఆశయాలని పుణికిపుచ్చుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలి వర్గాల కోసం వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు అదేవిధంగా రాష్ట్రాన్ని రాబో తరాల వారికి కూడా యువతని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిపాలన ఎలా ఉండాలని నిర్దేశిస్తున్నాడు ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు రాబో తరాలు కూడా మంచి ఉపాధి కల్పే విధంగా తయారు చేస్తున్నారు
అందుకని ఈ రోజు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క జన సైనిక నాయకులకు మరి వీర మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు వెంగముక్కపాలెంలో ఆ జన సైనికుల ఆధ్వర్యంలో ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఉదయపూర్ కృతజ్ఞతలు జిల్లా కార్యవర్గం తరపున తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ముందుకు తీసుకెళ్తామని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తాం. దళితుల పట్ల ముఖ్యమంత్రికి నిజంగా ప్రేమ ఉంటే ఒంగోలులో దళిత సాధికారత సభ నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సీ కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ప్రజలందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలన్నదే ఆయన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ అధికారి కె సుబ్బారావుతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు చర్చి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో నీలమ నాగేంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే హక్కు లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగోసారి బడ్జెట్లో కూడా దళితులకు మొండి చేయి చూపించారని అన్నారు. దళితుల మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలంతో దళితులను అణగదొక్కారని అన్నారు. మహిళా సాధికారత సభ జరిగినప్పటికీ దళిత సాధికారత సభ నిర్వహించినప్పుడే అదే అంబేద్కర్కు మీరిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘ నాయకులు దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య, ఆదినారాయణ, చీకటి ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మొత్తం కూడా జగన్ ప్రభుత్వం కాలరాసింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు ఈనాడు 22వ తారీఖున మహిళా సాధికార సభ నిర్వహిస్తామని చెప్పారు. మహిళల సాధికార సభ కంటే ముందు దళిత సాధికార సభ జరపాలని ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తున్నాం ఒంగోలులో. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులు పోరాటం సాధించుకున్న ఎస్ఎస్టీ యాక్ట్ మొత్తం నిర్వీర్యం చేశాడు. ఎస్ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు, 41 సిఆర్పిసి కింద బెయిల్ ఇస్తున్నారు. దళితులను చంపినా కానీ ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇచ్చి డిఎస్పీలు నోటీసులు ఇచ్చి డబ్బులు తెచ్చిన పరిస్థితి వచ్చింది. ఎస్ఎస్టీ చట్టం పోలీసులకు వరంగా మారింది. దీని మీద పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్ఐటీ కేసులు చాలా తక్కువ నమోదవుతున్నాయి. నమోదైన అరెస్టులు చేయటం లేదు, ఛార్జ్షీట్లు వేయటం లేదు, ఫాల్స్గా రిఫర్ చేస్తున్నారు. దుర్మార్గమైన వ్యవస్థ పనిచేస్తుంది. మొత్తం జగన్ ప్రభుత్వంలో చుట్టుపరిచాడు కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ ఎజెండాలతో దళితుల ఆర్థికవేత్త, దళితుల ఆర్థిక అణచివేత ఎజెండాగా జగన్ పాలన కొనసాగుతుంది కాబట్టి వెంటనే ఈ రేవజలకి అంబేద్కర్కి విగ్రహానికి దండే సరహత కూడా వైసీపీ పార్టీ నాయకులకి లేదు. కాబట్టి జగన్ ముందుగా ఒంగోలులో దళిత సాధికారత సభ దళితులు సాధించుకున్న చట్టాన్ని అమలు చేసి చట్టాన్ని బడ్జెట్ విడుదల చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు ఒంగోలు మంగమూరు రోడ్డు అంబేద్కర్ పూలే విగ్రహాల ప్రాంగణంలో ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్నారని, ప్రతి ప్రాంతంలో పల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ దేశంలో ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం వస్తుందో అప్పుడే అంబేద్కర్కు ఘన నివాళి దక్కుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఎవరు, ఆయన ఏమి చేశారు అని రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్టావరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి సంగీతరావు, ఇండియన్ ముస్లిం లీగ్ జిల్లా నాయకులు ఎస్కే కాసిం, ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, కేఎన్బిఎస్ జిల్లా నాయకులు జార్జ్, విసికే పార్టీ జిల్లా నాయకులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వేసిన వాళ్ళంతా మీడియాలో కొంచెం తిరిగి నిలబడండి. వీళ్ళు అంబేద్కర్ వాదులు Thank you.
నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలు మంగమూరు రోడ్లోని పూలి అంబేద్కర్ విగ్రహాల ప్రాంగణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరము ఎక్కువగా కూడా ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతంలో కూడా అంబేద్కర్ విగ్రహాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని ఆ విధంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అంబేద్కర్ ఎవరో ఆయన ఏం చేశాడు ఈ భారతదేశానికి అనేటువంటి ఒక చిన్న పుస్తకాన్ని ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సభలో ఈ కార్యక్రమంలో విడుదల చేయడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో మనం ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ఉండాలని కూడా ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేస్తూ విరమిస్తున్నాను. రాజాధికారం లేనిది ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎవరైనా సరే రాజాధికారం లేనిది ఐకమత్యం కావాలంటే అవలేరు. ఐకమత్యం ఉంటేనే రాజాధికారాన్ని సాధించగలుగుతాం. రాజాధికారం ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడే అంబేద్కర్ ఆశయాలను మనం సాధించినటువంటి వ్యక్తులు అవుతాం. కాబోయే మన రాబోయే తరాలు వాటికి చిన్న తరాల్లో మనం ఈ అంబేద్కర్ ఆశయాలను మనం తెలియపరచపోతే వచ్చే కాలానికి ఎలా తెలుస్తుంది? అందుకని ఆ ఉద్దేశంతో ఇప్పటి నుంచి రాజాధికారం వైపు ప్రయాణించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకే ఐకమత్యంగా ఉండి ఓటు బ్యాంక్గా మన ఓట్లు మనమే వేసుకొని అధికారం మన చేతిలోకి వచ్చినప్పుడే మనం అంబేద్కర్ రాజాధికారాన్ని సాధించినట్టుగా అని నేను మనవి చేస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇండియన్ లేబర్ పార్టీ నిర్వహించినటువంటి ఈ జయంతి ఉత్సవాలకు రావడం చాలా సంతోషం. అలాగే భారతదేశం మొత్తం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు. సొంత మనిషిలాగా ప్రతి జాతి వాళ్ళు ప్రతి సామాజిక వర్గం ఈ పండుగను చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఎంతోమంది నాయకులు మంత్రి పదవులు పొంది రాజ్యాంగ ప్రకారం మేము నడుస్తామనే ప్రమాణాలు చేసి కూడా అంబేద్కర్ గారి విగ్రహాలను కూలుస్తుంటే, అంబేద్కర్ విగ్రహాలను కాలుస్తుంటే, అలాగే అంబేద్కర్ విగ్రహాల మెడలో చెప్పులు దండలు వేస్తుంటే ఎవరు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నారు. అలాగే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మన బతుకులు బాగుపడాలంటే, మళ్ళీ మనకు రాజ్యాధికారం రావాలంటే, మన మధ్య ఐక్యత కావాలంటే ఈ కులాలని మతాలని మొత్తాన్ని రద్దు చేసుకోవాలి. ఈ భావాలని పోగొట్టాలి, ఈ భావజాలాన్ని పోగొట్టాలి. ఇది బానిస భావజాలం, దీన్ని పోగొట్టాలి అనే లక్ష్యంతో ప్రయాసంగాలు అంబేద్కర్ వాదులు అందరూ కూడా కృషి చేయాలి. పల్లి పల్లికి వెళ్ళి పల్లి పల్లిలోనూ ప్రతి వ్యక్తిని, ప్రతి దళితుణ్ణి, ప్రతి అంబేద్కర్ వారసుని అంబేద్కర్ భావజాలం గురించే ప్రచారం చేయాలి. కులమత భావాలని పోగొట్టాలి. ఆ క్రమంలోనే ఎప్పటికైనా సరే మనం అధికారం చేపడతాం. చేపట్టిన తర్వాత అయినా కానీ నిలబడాలంటే ప్రజల మధ్య అంబేద్కర్ ఇచ్చాం అనే ఒక భావం తప్ప మరొక భావం ఉండడానికి లేదు. అందుకనే ప్రజలను ఆ విధంగా మానసికంగా తీర్చిదిద్దాలంటే మనం మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.